మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట నిన్ను వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వాయిస్ ఆఫ్ జియోన్ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నానండి. ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా, నా కొండ నీవేగా, అండ నీవేగా, నా కొండ నీవేగా. నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా, మా కొండ నీవేగా. దైవ గొర్రె పిల్లగా యాగమైతివి, దేవ మానవ బంధము సరి చేసితివి. దైవ గొర్రె పిల్లగా యాగమైతివి, దైవ మానవ బంధము సరి చేసితివి. దైవ పుత్రునిగా మము మార్చితివి, నీ ప్రేమ రాజ వారసునిగా మము చేసితివి. నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా, మా కొండ నీవేగా, అండ నీవేగా, మా కొండ నీవేగా. కృపచేత మమ్ములను రక్షించితివి, అపరాధములను నుండి క్షమించితివి. కృపచేత మమ్ములను రక్షించితివి, అపరాధముల నుండి క్షమించితివి. విపరీత బుద్ధులను తొలగించితివి, పగమోసక పాపమును క్షమించితివి. నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా, మా కొండ నీవేగా, అండ నీవేగా, మా కొండ నీవేగా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మరి మన అంశము నీ హృదయము దేవిని ఆలయమా, సాతానుని నిలయమా. మన నేటి దినే మరి అంశము నీ హృదయము దేవిని ఆలయమా, సాతానుని నిలయమా అనేటువంటి అంశంపై మరి ఈరోజు మనము ముందుకు కొనసాగదాం. క్రీస్తునందు ప్రియులారా, మరి మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖనాల నుండి సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. అనేక మార్లు ప్రార్థిస్తున్నప్పుడు మనం అడుగుతాం, నాకు అది కావాలి, ఇది కావాలి, నన్ను అలాగూ చూడు స్వామి, ఇలాగ చూడు ప్రభువా అని మన విన్నపాలను మనం తెలియజేస్తున్నామండి. ఇక్కడ ప్రభువు మనల్ని అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని. నిజంగా మన హృదయాన్ని దేవునికి మనము ఇచ్చామా, ఆయనకు అప్పచెప్పామా? అప్పచెప్పలేదండి. అప్పచెప్తే ఆయన ఎందుకు అడుగుతాడు? మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన ఎందుకు అడుగుతాడు? ఇవ్వలేదు కనుకనే ఆయన మనలను నా కుమారుడా అని చెప్పి నీ హృదయమును నాకిమ్ము అని ఆయన స్పష్టంగా అడుగుతున్నాడు. మనము దేవునికి హృదయాన్ని ఇవ్వలేదంటే మరి ఇంకొకరికి ఇచ్చామని అర్థం. ఆయన ఈ లోకాధిపతి దుష్టుడు, ఆయనే సాతానుడు, వానికి ఇచ్చామని అర్థమైపోతుంది. ముఖ్యంగా ప్రభు మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడంటే ఆయనకి ఇవ్వలేదంటే మనకి ఇంకెవరికి ఎవరికో ఒకరికి ఇచ్చామన్నమాట. ఆ ఒక్కడే మన అపవాది, ఇహలోక అధిపతి, ఆయనకు మన హృదయాన్ని మనం అప్పగించామని అర్థమైపోతుంది ప్రియులారా. గనుక ఆయాన్ని
ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడంటే సంపూర్ణంగా కొంతమంది అంటారండి ఎందుకు ఇవ్వలేదండి హృదయాన్ని మనం దేవునికి ఇచ్చాం గనుకనే దేవుడిలో మేము ఉన్నాం గనుకనే మా హృదయాన్ని ఆయనకి అప్పగించాం లేకపోతే మేము క్రైస్తవులమని ఎందుకు పిలిపించుకుంటామని కొంతమంది అంటారు అవును ఇచ్చారు ఎంతవరకు ఇచ్చారు తెలుసా సగం 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 భక్తి సగం దేవునికి ఇంకొద్ది సగం మీ ఇష్టానుసారంగా జీవించడానికి కొంతమంది 75% ఇస్తారు ఇంకా 25% మాత్రం తమ కోసం తమ ఆలోచనల కోసం తన పనుల కోసం స్వాయిచ్ఛల కోసం ఇంకా 25% చాలామంది ఇవ్వలేదండి దీనికి ఒక ఉదాహరణగా ఒక ఆయనేమో ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడంటండి దుష్టుడు వచ్చి ప్రతిరోజు ఆయన హింసించేవాడంట ఆయన ప్రార్థిస్తున్నాడంట ప్రభువా నా ఇంటికి రా నాయన నా ఇంటికి రా ఈ దుష్టుని చేత నేను తట్టుకోలేకపోతున్నాను ఇడు పెడుతున్నటువంటి కష్టాలు నేను తట్టుకోలేనైనా నా మనవులు నేను ఆలకించు నాయన అని చెప్పి రోజు ప్రార్థిస్తుంటే ఒకరోజు ప్రభు రాణి వచ్చాడండి ఆలోచించండి ప్రియులారా ప్రభు మన ఇంటికి వస్తే మనకి ఎంత సంతోషం అంతే ఎందుకండి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మన ఇంటికి వస్తే మొత్తం ఊరంతా మన ఇంటి ముందు ఉంటుంది ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆ గృహానికి వస్తుంటే ఆయన చాలా సంతోషించాడండి చాలా సంతోషించో ప్రభువా రండి అని బాగా ఆహ్వానించుకున్నాడు ఆహ్వాని చాలా సంతోషం వేసింది ఆయనకి మంచి విందిచ్చాడండి దేవునికి ఈ మహానుభావుడు మంచి విందిచ్చి ఆయన అన్నాడంట రాత్రి పడుకుంటున్నప్పుడు ప్రభువా ఈ ఆల్లోనే ఈరోజు నువ్వు ఇక్కడే నీ బస చేసుకోవాలి ఇక్కడే నువ్వు ఉండాలని చెప్పినప్పుడు సరేనాయనా నీ ఇష్టం నీకు నీ అతిథిని నేను నువ్వెక్కడుండమంటే నేను అక్కడే ఉంటానని చెప్పి ఆయన ఆ రోజు ఆల్లో ఉన్నాడంటే ఈయనేమో బాగా తినేసి ఇక సాతాను రాడని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడంటండి పడుకుంటే ప్రతిరోజు ఎలాగొస్తున్నాడో ఆ సాతాను లేదా ఆ దుష్టుడు అప్పుడు వచ్చి అలాగే మొత్తం ఏం పని చేసిపోవాలో పని చేసి వెళ్ళిపోయాడంటండి నేను అనుకున్నాడు ప్రభుకు నేను మంచి వింది ఇచ్చాను ఈ సాతాను వచ్చింది ఆయనకి తెలియదేమో మంచి నిద్రలో ఉన్నాడేమో అనుకుని చాలా కోపం వచ్చేసింది ఆయన అది ఏమనలేకపోతున్నాడు ఏంటి బాగా నిద్రపోయడమో చూసుకోలేదేమో సరిపెట్టుకుందాంలో ఈరోజు అని చెప్పి అలాగ ఏదో సునుగుతూ సరిపెట్టుకున్నాడండి మనుడు మరుసటి రోజు ఏమన్నాడంటే మంచి వింది ఇచ్చి నాన్న నువ్వు ఇక్కడ వద్దు ప్రభువా మేడ మీదకి వెళ్ళండి అక్కడ మీరు బస చేసుకోండి అక్కడ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మేడ గది మీదకి తీసుకెళ్ళాడండి అక్కడ ఆయన ఉన్నాడు ప్రతిరోజు ఎలాగొచ్చాడు ఈ దుష్టుడు మరలా ఆపన చేస్తున్నాడు చేసి వెళ్ళిపోయాడండి మరుసటి రోజు పొద్దున్న దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను ఇచ్చిన విందును తీసుకొని చక్కగా నిద్రపోతావా నువ్వు ఆ సాతానగాడు నా దగ్గరికి వచ్చింది నీకు తెలీదా వాడిని ఎందుకు నువ్వు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నాడండి దేవుణ్ణి అప్పుడు అన్నాడంట ఒరి పిచ్చుడా ఒకరోజేమో ఆలంటావు ఒకరోజేమో పైన మిద్ది మీదకి వెళ్ళమంటావు ఇదేనారా నీ భక్తి నేను ఎప్పుడైతే నీ ఇంట్లోకి వచ్చానో ప్రభువా ఈ ఇల్లంతా నీదేని నువ్వు ఎందుకు అనలేదు నాయన నన్ను ప్రశ్నించాడంట అండి అవును నిజమే ప్రియులారా ఈ హృదయమని ఇంట్లో పరిపూర్ణంగా ఆయనకి హృదయం సంపూర్ణంగా ఆయనకి అప్పగిస్తే దేవుడు అక్కడ ఉంటాడండి నిజంగా మనం ఇవ్వకపోతే దుష్టుడు అక్కడ ఉంటాడు ఆలోచించండి ప్రియులారా దుష్టునికి ఇస్తావా దేవునికి ఇస్తావా నీ హృదయమును నీ హృదయమే దేవుని ఆలయమో ఆయన అక్కడ ఉంటాడని కోరుకుంటున్నాడు కనుక నిన్ను అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు ప్రియులారా మనందరినీ కూడా నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని చెప్పి ఎందుకు తెలుస్తా మన హృదయము దేవునికి ఆలయం అండి ఇది అందరికీ తెలుసు కానీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోలేదు అక్కడ వచ్చిన బాధ ముందుకెళ్దామండి ఒక వాక్యాన్ని చదువుకుందాం మార్కు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము
మార్కు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుతానండి. మనుషులను లోలోపల నుండి బయలుదేరి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దూరులు దురాలోచనలు జారత్వములను దంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారపమును మత్సరపనము దయదూషణము అహంభావమును వివేకమును వచ్చుచు ఈ చెడ్డ పలననియు లోపల నుండి బయలుదేరి వెళ్ళి మనిషిని అపవిత్ర పరుచునని ఆయన చెప్పెను. ఎవరు చెప్తున్నాడండి ఈ వాక్యం, ఈ మాట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడండి. మనిషిని అపవిత్రపరిచేది ఏమిటంటే, మొట్టమొదటిగా లోపల నుండి జరిగేది, హృదయముల నుండి జరిగేది జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, కృత్రిమమును, కామ విపారము, దేవ దూషణ, అహంభావము, మరి వివేకమును ఇచ్చును. ఈ చెడ్డ పనులన్నీ లోపల నుండి బయలు వచ్చి మనుషులను అపవిత్రపరుస్తున్నాయండి. హృదయము చాలా చెడ్డదండి, హృదయము చాలా ఘోరమైనది. అక్కడ నుండి మనిషిని అపవిత్రపరిచేటువంటి స్వభావము, ఆ స్వభావాలు బయలుదేరుతున్నాయండి. ఎప్పుడు తెలుసా? నీ హృదయమును నీ అపవాదికి ఇచ్చావే, దుష్టిని కప్పచెప్పావే, అప్పుడు ఇవన్నీ బయలుదేరి వెళ్తున్నావండి. మొట్టమొదటిగా దురాశ బయలుదేరుతుంది. మనిషిని అపవిత్రపరిచేది లోపల నుండి, ఆ హృదయముల నుండి జారత్వము, దొంగతనము, నరహత్య, ఏం చేసేమైనా చేస్తుందండి. ఒక్కసారి మనిషి డిసైడ్ అయ్యాడనుకోండి, ఒక పని చేయాలని చెప్పేసి, ఏమన్నా మోసగించాలని చెప్పి, ఏమన్నా చంపాలన్నా సరే, హృదయ ఆలోచనలు అంత చెడ్డవిగా ఉంటాయి కనుక, అప్పుడు నీ హృదయం దేవుని ఆలయంగా ఉంటుందా? సాతానుని నిలయంగా ఉంటుందా? నువ్వు ఆలోచించు ఒకసారి, నీవు దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టుడిగా నీవు ఉన్నట్లయితే, నీ హృదయాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా నీవు దేవునికి అప్పగించు. అప్పుడు దేవుడు నీ హృదయంలోనే ఉంటాడు, లేకపోతే దుష్టుడు ఉంటాడు. దుష్టుడు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బయలుదేరుతూనే ఉండే, లోపల నుండి మనిషిని పాడు చేసేటువంటి ఆశలు, పాడు చేసేటువంటి ఆలోచనలు. అంటే దేవునికి నీకు ఉన్నటువంటి ఈ సంబంధమును దూరపరుస్తుందండి. ఆలోచించండి ప్రియులారా, దేవుడు నా సోదరుడు అంటున్నాడు, నా కుమారుడు అంటున్నాడు, నా అన్న నా తమ్ముడు ఎంత మంచిగా ఆయన పిలుస్తున్నాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఈ సంబంధమును మనము తెంచివేసి ఏం చేస్తున్నామంటే, మన హృదయమును సాతానునికి అప్పచెప్తామండి. ఆ సాతానునికి అప్పచెప్పినప్పుడే దేవుని నుండి మనం తొలగిపోతాం, ఆధ్యాత్మిక జీవితం నుండి మనం తొలగిపోతాం, మంచి బాంధవము దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం నుండి మనం దూరమైపోతామండి. దూరమవుతున్నప్పుడు మనలో నుండి బయలుదేరి దొంగతనము, జారత్వము, కామ విలాపములను, నరహత్యములను, ఇవన్నీ కూడా ఈ లోపల నుండి బయలుదేరుతున్నాయండి. బయలుదేరినప్పుడు దుష్టుడు వాళ్ళని చంపేయి, అక్కడ దొంగతనం చేయి, ఏదైనా చేయని ప్రేరేపిస్తున్నప్పుడు మనిషి దేనికైనా రెడీ చెప్పేసి ముందుకెళ్తాడండి, తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, అలాగే కొద్ది ముందుకెళ్దాం. యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము చదువుతాం ప్రియులారా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? చూసారా ప్రియులారా, హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, ఘోరమైనటువంటి వ్యాధి కలది, అన్నిటికంటే
ఘోరమైనటువంటి వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఇది ఘోరమైనటువంటి ఘోరమైనటువంటి మనిషిని నిజంగా తన ఆధ్యాత్మిక జీవితం నుండి ఇదేం చేస్తుందంటే అతి ఘోర అతి ఘోరంగా చెడ్డ పనులను చేస్తుందండి. ఇందాక చూసుకున్నాం కదా, కామ విలాపము, జారత్వము, దొంగతనము, నరహత్యలు, ఇవన్నీ కూడా. అందుకని అంటున్నాడండి, దాన్ని గ్రహింపగలవాడెవడు? కొంతమంది పక్కనే ఉంటారండి, స్నేహితులుగానే ఉంటారు, బంధువులుగానే ఉంటారు, ఆత్మీయులుగానే ఉంటారు, కానీ హృదయ ఆలోచనలు మాత్రము ఏం మాత్రం బాగుండవండి. పక్కనే ఉండి గోతులు తీస్తారంటారు కదా, మన పక్కనుండి మన గోతులు తీస్తారండి. నిజంగా చంపేస్తారు స్నేహితుడని, స్నేహంగా ఉంటూనే ప్రాణాలు తీస్తారండి. వాడి ఆలోచనలు మనకు తెలియవు కదా, వాళ్ళ బుద్ధులు మనకు తెలియవు కదా, ఏం ఆలోచిస్తుండో మనం ఎరగం కదా. అందుకని దానిని గ్రహింపగలవాడెవడన్నాడండి. పక్క నుండి చంపేస్తారండి, స్నేహితులని వస్తారు, ఆప్తులను వస్తారు, బంధువులను వస్తారు, ఆత్మీయ సోదరుడని వస్తాడు, సంఘంలోనే ఉంటాడు, మనతో కూడా ఉంటాడు, జతలోనే ఉంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, పాటలు పాడుతుంటాడు. ఆయన మన ఆలోచనలు చక్కగుండవు, మన పనులు చక్కగుండవు. పక్క నుండి ఖచ్చితంగా మన గోతులు తీస్తాడండి. అప్పుడు అంటామండి, ఎంత మంచిగా ఉండేవాడండి ఇలాంటి వాడని తెలుసుకుపోలేము మేము, ఇలాంటి వాడిని మనం గ్రహించలేదని ఏడుస్తే ఏం ప్రయోజనం అండి. అలాంటి వారిని హెచ్చరిస్తూ ఈ మాట చెప్తున్నాను ప్రియులారా, నిజంగా దేవునికి నీవు ఇష్టుడిగా ఉంటే, దేవునికి నీ హృదయమును నీవు అప్పగిస్తే నీ హృదయమే దేవుని ఆలయము, లేకపోతే ఖచ్చితంగా అది సాతానును నిలయమే. గ్రహించాలి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం పనులు చేస్తున్నావు అనేటువంటి ప్రతిదీ కూడా గ్రహించాలి. సంఘానికి వెళ్తున్నావే, ప్రార్థన చేస్తున్నావే, నాకన్నా భక్తుడు ఎవడు లేనటువంటి అలాగా సంఘంలో కనపడుతున్నావే, మంచి పాటలు పాడుతున్నావే, వాక్యాన్ని చదువుతున్నావే, ఏది నీ భక్తి? వేషాధారణ జీవిత ఇంతేనా, అదేనా దేవుడు కోరుకుంటున్నది నీ నుండి? కాదు ప్రియులారా, నీ హృదయమును సంపూర్ణంగా ఆయనకు నీవు అప్పగించాలి. అప్పగించినప్పుడే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడుతున్నాడు, ఆయన ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. నానా అన్నాడు కదా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని అన్నాడంటే ఎంత గొప్ప మాట అండి. మనం అడుగుతాం కదా, మనం అడుగుతాం ప్రార్థన చేస్తున్నప్పుడు, నాకు పొలం కావాలి, బంగారం కావాలి, మంచి ఆస్తులు కావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకు సహాయం చేయి ప్రభు అని లోకం మూండాల ముచ్చటకు ఏవేవో అడుగుతున్నావు కదా. నాయనా ఇది వ్యర్థమైనది, ఈ జీవితము నీటి మీద బుడగ వంటిది, ఇది అశాశ్వతమైనది, గనకనే నీ హృదయమును నాకివ్వు, నాకిస్తేనే నేను అందులో ఉంటాను, అప్పుడు నీవు నాలోనూ ఉంటావు. నీ హృదయమే దేవునికి ఆలయం. చూద్దాం ఆ మాట. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, మనకందరికి బాగా పరిచయం అయినటువంటి మాట, 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరగరా. మీరే దేవుని ఆలయమని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలోనే ఉన్నదని మీరు ఎరగరా అని ప్రశ్నిస్తున్నాడండి ఇక్కడ అపొస్తలుడైన శ్రీ పౌలు గారు. ఈ కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడండి. వారికి మాత్రమేనా? ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరికీ కూడా ప్రశ్నిస్తున్నాడు ఈ మాట, మనందరికీ కూడా వర్తిస్తుంది ఈ మాట. దేవుని ఆత్మ ఉంది కనుకనే మనము ఈరోజు మనం జీవిస్తున్నాం, ఈ ఊపిరి ఉంది కనుకనే మనము ఈ ప్రాణంతో ఉన్నాం. ఈ గాలి ఆగిపోయింది అనుకోండి, దీనికి ఏది కూడా విలువ ఉండదండి, శవము అని అంటారు. ఎంతటి మనిషి అయినా, ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి వ్యక్తి అయినా సరే సావగానే అది శవం అనే పిలుస్తారు ప్రియులారా. ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడే, మనకు తరుణం ఉండగానే,
మన జీవితాన్ని మన హృదయమును సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడేమంటాడండి చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతానని మీరు ఎరగరా. ఎక్కడ నివసిస్తున్నాడండి ఆయన? నీ హృదయంలోనే, నా హృదయంలోనే ఆయన నివసిస్తున్నాడు. నివసించడానికి మన ఈ గుప్పెడంతా గుండెని ఆయనకు అప్పగించాలండి. చూశారండి, ఇంత గొప్ప శరీరంలో అంత చిన్న హృదయము ఉందంటే ఆ హృదయంలో దేవుడు ఉంటాని ఏమొస్తుందంటే జీవధారలు బయటకు వస్తాయండి. జీవధారలు బయటకు వస్తావు. ఒకటి చనిపోయిన అమ్మా నువ్వు ఆగినానా, నీకు నేను సాయం చేస్తాను, నిలిపోయి నీ కష్టం ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కష్టాన్ని కనుక్కొని వాళ్ళకి సహాయం చేస్తారండి. ఎక్కడ ఉంటుందండి ఈ జీవధారలు? ఆ హృదయంలో నుండే వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? నీ దేవుని ఆలయంగా ఉన్నప్పుడు, నీ హృదయం దేవుని ఆలయంగా ఉన్నప్పుడు, నీ హృదయాన్ని సంపూర్ణంగా నీ దేవునికి ఇచ్చినప్పుడు ఇలాంటి పనులు చేస్తారండి. జీవధారలు కలుగుతుంది. ఒకని మరణం నుంచి తప్పిస్తుంది, ఒకని బాధల నుంచి తప్పిస్తుంది, ఒకని కన్నీటి నుంచి తప్పిస్తుంది. ఎందుకు తెలుసా? నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయన్నమాట. అప్పుడు నీ హృదయము దేవుని ఆలయమే. నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, ఈరోజు ఇంతవరకు నీవు దేవునికి నీ హృదయాన్ని నీవు అప్పగించకపోతే ఇప్పుడు నీవు ఆయన అడుగుతున్నాడు సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు, లేదా ఇంకొకరికి నీవు అప్పగించినట్లే. ఇందాక చూసాం కదా దుష్టునికి మన హృదయమును మనము అప్పగించుకున్నట్లే, అది వ్యర్థం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని అది పాడు చేస్తుంది, మన పవిత్రతను పాడు చేస్తుంది, మన నీతిని పాడు చేస్తుంది. గనుక ప్రియమైనలారా జాగ్రత్త కలిగి ఉందాం, మేల్కొందాం. ఇక్కడనైనను నా హృదయంలో దేవుడే ఉండాలి, నా హృదయంలో స్థలం అది దేవునిదే అని చెప్పి నిజంగా సంపూర్ణంగా మన హృదయం దేవునికి అప్పగించుకుందాం ప్రియులారా. అప్పగించుకోలేదా నశిస్తావు. ఈ మాలినాలను ముచ్చట్లో నీవు బాగుండొచ్చేమో, ఒకరిని ముంచేసి నీవు బాగుండొచ్చేమో, ఒకరిని దుఃఖపరిచి నీవు బాగుండొచ్చేమో, ఒకరిని మోసగించి కూడా నీవు బాగుండొచ్చేమో. కానీ ఒకరోజు ఉంది సుమా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ విడిచిపెట్టి వెళ్ళే లోపలే ఈ బొందిలో ప్రాణము ఉండగానే దేవునికి నీ హృదయం నిన్ను అప్పగించు. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నా కుమారుడు ఎంత మంచివాడు, నీ చూశారండి ఏమిని గురించి ఎంత మంచి సాక్షి ఇచ్చాడు దేవుడు. అలాంటి భక్తుడు ఎవడు లేడని చెప్పేసి. ఎందుకు తెలుసా? ఆయన సంపూర్ణంగా ఆయన హృదయాన్ని దేవునికి ఇచ్చేసాడు. అలాంటి భక్తులు ఎందరెందరో ఉన్నారండి బైబిల్లోకి వెళ్ళి చూస్తే. ఒక దావీదుని అనుకోండి, ఒక మోషేని అనుకోండి, ఒక ఏలీయని అనుకోండి, ఒక ఎలీషని అనుకోండి. వాళ్ళ హృదయాల్లో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. అంత గొప్ప కార్యాలు చేశాడండి వాడు. అలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు కనుక నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నీలో ఆయన ఉంటే నీ ద్వారా కూడా ఆయన గొప్ప క్రియలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కనుక మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. అప్పగించుకున్నప్పుడు మన హృదయము దేవుని ఆలయం అవుతుంది. ఒకవేళ అప్పగించుకోలేకపోతే మన హృదయము సాతానుని నిలయమైపోతుంది. గనక ఈ కొద్ది మాటలను మన వెనుకడెల్ల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ఆయా రత్నకుమార్ అయ్యగారిని, వాళ్ళ సేవను, వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి, ఇంకనూ బలపరచండి నాయన. ఈ సువార్త నాయన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాలి మన నాయన. మీ మాటలు వినలేనటువంటి నాయన అనేకులు మీకు మీ యొక్క మాటలు వినిపింపజేయలేనటువంటి గొప్ప ఆశ కలిగి ఉన్నటువంటి నాయన ఆయనను మీరు తృప్తిపరచండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సీయోను కార్యక్రమం ద్వారా నాయన, సీయోను స్వరము అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నాయన అనేక మంది నాయన మీ మాటలు విన్నారు. విన్నటువంటి వారిని దీవించండి, పరిశుద్ధపరచండి, ఇంకనూ నాయన వాళ్ళ హృదయం సంపూర్ణంగా మీకు ఇవ్వనట్లు మీరు సహాయం చేయమని అడుగుచున్నాను.
అలాగే నాయనా నన్ను మరి నా కుటుంబాన్ని అలాగే మా సేవనంతటిలో కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి హస్తంలో పెడుతున్నాను నాయన. దీవించండి, కృప చూపండి, ఎల్లవేళలా మీ అందు ఆసక్తి కలిగి జీవించినట్లు మీ కృపచేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకునిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్యానిత్య సహవాస ఐక్యత ఇప్పుడును ఎల్లప్పుడును మనందరితోనూ సకల పరిశుద్ధులతోనూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి మీ యొక్క ప్రార్థన మనవులను మాకు తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మీరు సంప్రదించినటువంటి నంబర్ 973-123-2284 ఈ నంబర్కు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. దేవుడందరూ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.